సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్బో అలిసిపోయానండి. ఎందుకంటారా, పోయిన నెలంతా పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, విందులు, వినోదాలు, ఆ నెలంతా బిజీ బిజీగా గడిపానండి. మీరు కూడా అలాగే గడుపుకుంటారనుకుంటున్నా. ఎందుకంటే బాగా ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఈ నెల వచ్చేసరికి ఆషాఢం, ఆషాఢం వచ్చేసరికి ఫంక్షన్లు ఏమి ఉండవు కదా. ఆషాఢం అనగానే గుర్తొచ్చిందండి, మాకు ఒక సాంప్రదాయం ఉంది, కొత్త అల్లుడు అత్తగారింటికి రాకూడదు, కొత్త కోళ్ళు అత్తగారింటికి వెళ్ళకూడదని. మీకు కూడా ఉందండి? మాకైతే ఉంది. అయితే అండి, మరి ఆషాఢంలో ఏం చెయ్యాలి? షాపింగ్ అండి, షాపింగ్ చెయ్యాలి. ఎన్ని ఆఫర్స్, ఎన్ని అబ్బో, ప్రతి షాపు ఆఫర్సే. పెద్ద పెద్ద మాల్స్ లో కూడా కేజీ సేల్ అని అది ఇది ఇది అది అబ్బో తెగ పెట్టేస్తున్నారు. శ్రావణ మాసంలో చేసే షాపింగ్ అంతా నేను ఆషాఢంలో చేస్తా. ఎందుకంటే అండి, శ్రావణ మాసంలో కొన్ని టైలర్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు భలే ఇసిగిస్తారు, అబ్బో బిజీ 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 అని. వాళ్ళు మనల్ని ఇసిగించడం, పొద్దుగూకులు మనం ఫోన్ చేసి వాళ్ళని ఇసిగించడం, ఇదంతా ఎందుకని నేను ఆషాఢంలోనే షాపింగ్ చేస్తా. చేసి ప్రశాంతంగా కుట్టించి పెట్టుకుంటానండి, చీర జాకెట్లు అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. నా షాపింగ్ కొంత అయింది, ఇంకా పూర్తి అవ్వలేదు. కొన్ని చీరలు తీసుకున్నాను, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. గుర్తుపెట్టారండి, పోయినసారి వీడియోలో చూపించాను, అందరూ ఎంత నచ్చిందో ఎంత బాగుందని చెప్పారో. ఈ చీర కట్టుకొని ఒకసారి చూపించమ్మా అని అడిగారు. ఇదిగోండి, ప్రైస్ చెప్తే కూడా అసలు షాక్ తిన్నారనమాట. ఎంత? 900. 900కి ఇంత మంచి చీర. నేను కట్టుకొని కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు తీసుకున్న చీరలు కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ చీర అండి, ఇది కుప్పడం టిష్యూ, ఇది లావెండర్ కలర్, ఒకటేమన్నా థ్రెడ్ వీవింగ్ రాణి కలర్ తో ఫ్లవర్, ఇక్కడేమన్నా లీఫ్ జెరీ థ్రెడ్ తో లీఫ్ వచ్చింది. ఇదిగోండి పళ్ళు, ఇవి కూడా అన్ని ఫ్లవర్స్ లీవ్స్ ఇలా వచ్చిందండి. ఇది కలరు లావెండర్ కలర్, మరి మీకు వీడియోకి ఎలా కనపడుతుందో. మరి రాణి కలరు బార్డర్ అండి, కింద ఏమన్నా సిల్వర్ కడి అంచిచ్చారు. ఈ చీర ఒకటి తీసుకున్నాను, దానికి బ్లౌజ్ కూడా కుట్టిచ్చేసా. నా బ్లౌజులు ప్లెయిన్ ఏ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. ఇదిగోండి పైపింగ్ మాత్రం ఈ లావెండర్ కలర్ తో పైపింగ్ చేపించుకున్నాను. రాణి కలరు అంటే బార్డర్ది హ్యాండ్స్ చేశారు. ఇది 3000 అయిందండి చీర. ఎలా ఉంది, బాగుందా? చీర కలరు కట్టుకుంటే బాగా అట్రాక్షన్ గా ఉంటుందండి, మంచి కలర్ ఉన్నోడు కట్టుకుంటే చాలా బాగుంటది. ఇది కాకి పట్టు, మధ్య మధ్యలో కొంచెం ఇట్లా బుటీలు వచ్చినాయి, బుటీలు వచ్చి బార్డర్ అదిగోండి చెక్స్ వచ్చినాయి, అంతా సిల్వర్ కలర్. దీనికి పళ్ళు చూపిస్తాను, ఇది రెండు పళ్ళు, సన్నగా స్ట్రైప్స్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా బ్లౌజులు, రన్నింగ్ బ్లౌజే వచ్చింది. ప్యాంట్స్ కి అమ్మ కొంచెం స్ట్రైప్స్ వచ్చినాయి. సారీ చూపిస్తాను, ఇవ్వండి. ఏంటి శారీ విపరీసి చూపిస్తాను నిజం అనుకుంటున్నారా? ఇది సిల్క్ వాయిల్ అంటండి. వాయిల్ ఏందో సిల్క్ ఏందో నాకు అర్థం కాలేదు, కానీ చీర చాలా బాగుంది. వెయిట్లెస్ సిల్క్ వాయిల్ అంటండి. ఇది పళ్ళు, పళ్ళు మాత్రం చిన్నదే వచ్చింది డిజైన్. బార్డర్ చూడండి, గ్రీన్ వైట్ కాంబినేషన్ తో. దానికి బ్లౌజ్ ఇట్లా, ఇది బర్గండి కలర్. ఈ పళ్ళుకి ఇచ్చిన బార్డర్ ఇట్లా హ్యాండ్స్ చేయించుకున్నాను. ఈ చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకుంటే చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో తాంబూలాలు కది పిలుస్తుంటారు కదా, అలాంటప్పుడు కట్టుకోవటానికి ఇట్లా చిన్న చిన్న చీరలు చాలా బాగుంటాయండి.
సరే ఇంకో చీర చూపిస్తాను. ఇదిగోండి ఇంకో చీర, ఇది గ్రే బ్లాక్ మిక్స్ ఉంది, గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది. ఇది బెంగళూరు సెంట్రల్ మాల్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. అయితే ఇది శ్రావణ మాసానికి వాడలేదు, బ్లాక్ కదా అంటే కొంచెం కలిసింది బ్లాక్, అందుకని వాడను. ఇది పళ్ళు, ఇవి సింపుల్ గా చిన్న చిన్న అకేషన్స్ కి బట్టి కట్టుకుంటాం. శారీ అంతా ఏమన్నా ఇట్లా వచ్చింది, దానికి మామూలు బ్లౌజులు నాకు పెద్దగా చెప్పుకోనే రీతిగా ఏమి ఉండవులేండి, డిజైన్స్ అయ్యేం పెట్టించుకోను. బాగుందా? ఇదిగోండి ఇది నాలుగో చీర, రెడ్ కలరు ఎల్లో అను జెరీ కాంబినేషన్ ఉంది, ఇవన్నీ ప్యారెట్లు. ఈ చీర అయితే చాలా బాగుందండి, పళ్ళు చూసారా, జంట చిలుకలు. ఇది చెన్నేరి బెనారస్ ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు క్లాత్ పేరు. ప్యారెట్కి వచ్చేసరికి అన్నా సిల్వర్ థ్రెడ్ యూజ్ చేశారు, రెక్కలకు వచ్చేసరికి జెరీ థ్రెడ్. ఇవన్నీ కొమ్మలు బంచులు బంచులుగా ఇచ్చారనమాట. పళ్ళు ఇంకొకసారి చూపిస్తాను, నాకు చాలా నచ్చింది అందుకని మళ్ళా మళ్ళా చూపిస్తున్నా మీకు. ఇటు చూడండి బాగుందా? ఇది నేను ఒంటి మీద వేసుకోవాలనుకోవట్లేదండి, శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పెట్టిన తర్వాత కట్టుకుందాం అనుకుంటున్నాను, అప్పుడు ఫొటోస్ పెడతాలేండి వీలైతే. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బార్డర్ ఇప్పించుకున్నాను హ్యాండ్స్ కి, ఈ విధంగా జెరీతో పైపింగ్, జెరీ కలర్ పైపింగ్. ఇదిగోండి నా చీరల కలెక్షన్, వచ్చే శ్రావణ మాసానికి ఆషాఢంలో నేను తీసుకున్న చీరలు పార్ట్ వన్ అనమాట. ఇంకా ఉంది షాపింగ్, బుజ్జం నింతటితో ఏం ఆడదు, ఇంకా కొట్టదు చీరలు, అవి కూడా చూపిస్తాను. సరేనండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అప్పటి వరకు బాయ్. అయితే అండి రెడ్ చీర ఎలా ఉందో చెప్పండి, మిగతా అన్ని ఒక ఎత్తు, నాకు ఆ రెడ్ చీర మాత్రం సూపర్ గా నచ్చింది, మీకు కూడా నచ్చిందా?